మా ఇల్లు కూడా బాల నరసింహ. అప్పుడు ఆ పెన్షన్ కేసీఆరే ఆ బాగుమంతుడు మాకు ఇచ్చిండు, చేస్తున్నాం. అదే మాకు పెన్షన్ అయితే ఇచ్చిండుగా, మరి ఇప్పుడు ఏమి ఇస్తాడు? మరి ఇప్పుడు ఏమి ఇస్తాడు? ఏ వస్తలేవు సార్, వస్తలేవు. రాంది అట్ట అంటాం సరిగా మాటలు. ఆయన ఆయన అప్పు చేసిండు, తప్పు చేసిండు, ఏం చేసిండు, కానీ మా ముసలి మటుకు విన్నావా? చూసుకున్నాక ఎందుకు అనాలే? చూసుకున్నాక ఎందుకు అంటాం? ఏం చూసుకోండి? ఏది ఏది ముసలి ఏం చేస్తుండు? చెప్తున్నా ఇప్పుడు సాబునే ఏం చేస్తుండు? కేసీఆరా చూస్తున్నా, కేసీఆరు కరెంటు పుల్లిగా ఇచ్చిండు. కాలం ఆయన చూస్తాం, మా చూస్తామా? కాలం మంచిగా అయింది, మంచిగా పంటలు పండించుకున్నాం. ఇప్పుడు ఏది? ఆయన పోయినుండు, తీగిపోయినుండు, కాలమే లేదు. ఏ కరువు కాకపోతే ఏముంది? మంచిగా చేస్తే మంచిగానే సాగుతుంది. నువ్వైనా నేనైనా పదలైనా మాకు ఇప్పుడు నీళ్లు లేవు సారు. సరే కాలం అంటే సార్ ఏం చేస్తాం అని కాలం నీళ్లు లేవు, నీళ్లు లేవు. కరెంట్ ఇస్తారా? మంచిగా ఇప్పటికే కరెంట్ ఇస్తుండు, కరెంట్ వస్తుంది. పథకాలు మాకేం లేదు సార్, ఏం లేదు, ఏమి ఇవ్వాలి మనం అంటే చెప్తాం. ఇవ్వాలి మరి, మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి రావాలంటావా, కేసీఆర్ ఉండాలంటావా? మరి మీ అందరు ఒకటైతే నేను ఒకటే అయితే సారు, నేను ఒక్కనే వస్తారా? కేసీఆర్ గారు నీకేముంది? నీకు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఉండాలా లేకపోతే కేసీఆర్ రావాలంటారు? మాకైతే అప్పుడైతే కేసీఆర్ అయితే దక్కించుండు. మీరు ఏమన్నానండి? ఇప్పుడు కూడా అంటున్నా. మరి ఆయన మరి ఏం చేసిండు? ఇప్పుడు వచ్చి ఏం చేసిండు? ఇప్పుడు 4 నెలలు 3 నెలలు అవుతుంది, ఏం చేస్తుండు? ఏం చేస్తుడు? ఓ నీ ఆడవాళ్ళకు అవి ఇస్తా, ఇది ఇస్తా, బొచ్చు పోయాకమని ఏమి ఇచ్చిండు అయ్యా? ఏమిచ్చిండు? ఎందుకు తిరిగి వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కుతారు? మా మగవాడు నా చదవని కాకపోతే వాళ్ళు నూకేసే ఎక్కుతారు. ఎక్కడ పోతుందో, ఎక్కడ పోతుంది? ఏం ఇచ్చే ఆడవాళ్ళు ఎక్కుతారు ఎవరు?